నీకెందుకురా అసలే తొంట చేయదాన్ని తొంట చేయి దెబ్బ ఊరంతా బొబ్బ సర్పు జరితే షేన్ల దిట్టి బొమ్మలకి అయితది ముఖం నీ అవ ఊకేనా మన ఎత్తి కదరా ఈ కండ్రి ముఖం దాన్ని దీనికోసం ఈ పోరెటు పోతుందో తెలుసుకుందా అంటే ఇది పొట్టు పొట్టు తిట్టి చంపబట్టే ఎంకి పెళ్లి సుబ్బు సావుకి వచ్చిందంటే ఇదేనేమో ఈడేడవాయ్ अरे साइगा पटरा दी कॉल रंडो सिक्स मोड़ो मिक्स माल नदी आयुरा कदी आरे गाड़ी ओरे गाड़ी తల్లిని దెత్తా పిల్లని దెత్తా మల్లవై మ్యారథాన్ దెత్తా తల్లిని దెత్తా పిల్లని దెత్తా మల్లవై మ్యారథాన్ దెత్తా ఓరి వారి నీ మ్యారథాన్ మాద తీసుకొస్తావు గానీ ఆడ నీ పోరొక్కతే పోతుందిరా బాయికాడికి ఏ పిల్లరా నీ పిల్లేరా ఆడదే తిరగబట్టి పుల్ల చెప్పుదామని ఈడ చెప్పుతురారా ఆ పుల్ల ఒక్కతే బాయికాడికి పోతుంది ఆ పిల్లడ మంచినే ఉన్నది నువ్వు మీద పొరగాతోడి చిరగురు అనబడుతుంది నేనేమో రోడ్ పట్టుకొని కూడు కాబట్టి అరే చిరుగొన రే పార్దాం నాకు చిన్న పని ఉన్నది నీకు పట్రా దొంగ పెట్టావా నువ్వు ఎప్పుడింది నువ్వు ఊక దొంగ అయితే ఊ దొంగ ఈ పోరగా ఓడిపోయావు ఆ పోరి దగ్గర ఏం చేస్తావురా నడు ఆ పోరిని గెలవడానికి అందంగా నేనారా నాకే తక్కువ పంది నీ గ్రాఫిక్స్ లా మంచి చేసినట్టున్నావురా పోరేమో ముద్ద బంది లెక్కున్నది మరి నేను పొరిక్కాలు లెక్కున్నావు ముయిక్కాలవునో ముళ్ళ పందో ఇట్లా చేసి అమ్మాయికి ప్రపోజ్ చేయాలి పోదాం పారా నువ్వు అదే మాట మీద ఉండరా ఒకరు వారి ఆవిడ ఒక్కటే ఉన్నది పోయి చెప్పు చెప్తావా ఉరికత్తావా నువ్వు చెప్తా చెప్తానా అంటే నా షెడ్ వేసుకుంటా ఇక్కడ చూస్తానా నా పాయింట్కి వచ్చింది ఇవాళ నువ్వు చెప్పింది లేదు చేసింది లేదు నీ దండం పెడతారా ఈ పాంచనరా ఇలా చెప్పురా అరే అమ్మాయి దూరంగా ఉంటే ధైర్యం ఉంటుందా దగ్గరికి వస్తే సలజోడలు కొడతాయిరా బయటనేమో పులిని సింహాన్ని అంటావు వీడికి వచ్చేమో పెళ్లి కంటే అద్భుతం అని చెప్తాను పోయి చెప్తా ఉన్నావా పిల్లని చూస్తే పులసంతుడు కూడా పిల్ల అవుతారా నా బతుకు గట్టి ఏడ్చిందిరా నువ్వు గట్టి అనుకుంటుంటారా పిల్ల అని ఏ ఊరు నుంచో
కులసుడొచ్చి కోరిదంతవదలు అప్పుడు నీ బతుకు గట్టనగురా ఇట్లానే చెప్తా పాడాడు ఆగో వీడేంది ఎన్నర్లేని మా బాయ్ ఇక్కడికి వస్తాడు ఆగో నువ్వేంది గిడత్తన్నావు మా బాబ్ కోసమా మా బాబ్ అయితే లేడు గురకడి వేయండు మీ బాబ్తోనే కాదు నీతోనే పని ఉండొచ్చిన ఏంది నాతో పని పడొచ్చినవా నాతో నీకేం పని చెప్తే గాని చెప్తే నువ్వు ఎవరికి ఎప్పుడంటే చెప్తా ఎట్లా చెప్పానో మాట్లాడలేవు ఊరికి ప్రపోజ్ చేసేటంటారా మాటలు రానప్పుడు చెప్పుడెందుకు మరి ఆయన నువ్వు చెప్పేది ఎవరికి చెప్పొద్దా నేను చెప్పేది అయితే ఎట్లయినా అందరికి చెప్తా ఏం లేదు నీ గొర్రెపిల్ల గుడుతుంది కదా అసలే వానకాలం ఆ వానలకు కాలుకు పురుగులు పడతాయి ఆ పురుగుల మందాకు నాకు తెలుసు ఆ తీసుకొచ్చి గొర్రెపిల్ల గడవని వచ్చిన గొర్రెపిల్లని పట్టకరంగా చూసినా గిదినికే నోట్లకెళ్ళి మాట్లాడతలేవా నువ్వు చెప్తే మళ్ళీ మందికి చెప్పద్దు అంటున్నావా పిసపిల్ల గని లెక్కనే ఉన్నావు అయితే గొర్రెపిల్లకు మందిచ్చి కడతా వీడు పోరికాయలు అవి చెప్పినాక పక్క పూట కూర్చొని ముచ్చట పెడతాడు అనుకుంటే వీడు చెట్లాకలు బుట్లాకలు చెప్తాడు ఏంది అసలు ఇది తెప్పిడా లేదా ఇగో ఇది కట్టు పోయేస్తా అరే చెప్తావా లేదురా ఏం చెప్పుర్రా అడికి వేసరికి కిందంతా తడిచిపోతాందిరా అంతేనారా నువ్వడా చెప్పినావు కదా అనుకొని నేను ఈడ సొల్లు కాసిన కుక్కలకే కనబడతీవి నిల్లు अरे ఇట్లానిక ముచ్చడి చెప్తా ఏని ఆయన దొంగ అయినప్పుడు అల్లా నువ్వు వచ్చి తీసుకోవతాను అని దొంగ సలగుండా నేను పెడతాను పంపిరా నువ్వు ఒక్కసారి పోవాలి మరి అరే నీ పోరాలు నడెప్తారట్రా పోదాంప ఆడ బాటక నేసుంటే ఆమె అత్తే మాట్లాడదు అవునారా పోదాంప అరే రా ఎట్టుకోదాంరా గిరికేనే ఏమైనా పన్ను అరేయాలి మీకు ఏమి లేదు మా బయలుదేరా నాటెత్తాను నాపి కట్టారా అత్తగా అత్తం అత్తం ఇద్దరు తర్వాత మేము ఇద్దరం అత్తాం నేను దొల్లగాడికి పోతాం మరి నీకు నీకు పోతాను అంటే అడ్డుకోతాం లేకపోతే ఇక్కడ వస్తాం మరి సరే మేము పోతామే తిని తొందర పోని మరిగా ఓకే ఓ పిల్లక గొర్రెనమే మేపుతాను ఆడపిల్ల వెంట అన్ని పనులు ఇవ్వాలి నాటే తురా రాదు నాకెందుకు రావు నాకు అన్ని పనులు వస్తాయి పిల్ల మేము గుబసే చెత్తను ఎడసే చెత్తను వాని ఎత్తను కదా ఎడసేత ఆహా మంచిగా ఎత్తను కదా ఇక్కడ నారలేదు నారై చేస్తానా ఇక్కడ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా చూస్తున్నా చూస్తున్నా
అదే పనులు ఉన్నా పెళ్లి చేసిన పనులు ఉన్నా సద్య ఎత్తుకోలేదా సాయి తిన్నానరా నేను పెడతా కూర మంచిగున్నది ఎవరండి ఇరు నేనే అందరా నువ్వేనవా అప్పన్న ఎప్పుడుడతావా బిడ్డ పేరుకే పప్పన్నం అంటనో గాని పప్పన్నం పెడితే మా పెళ్ళికి అత్తరా పది పదిహేను గొర్రెలను కొయ్యాలి కానీ నా పెళ్ళికి నేనైతే కొయ్యా కానీ పప్పే పెడతా మా తల్లే నీ కడుపు సల్లంగా ఉండా నీకు తులసూరు మరసూరు ఇద్దరు రామలక్ష్మణ లాంటి కొడుకులు బుట్ట నీకు పెళ్ళైతే మా మమ్మీని మా డాడీని మా అన్నదమ్ములు అక్కయ్యలందరినీ కూతురేమోనని భయపడ్డా ఇప్పుడు మాకు భయం లేదు ఇదే మాట మీద ఉండమ్ము అప్పుడే మర్చిపోకు రజని అనేది నిజమే పెద్దమ్మా ఎడకట కూరగాయల భోజనం లేదట ఈ మధ్యలో మటన్ భోజనాలు పెడతారు ఈ నోలేని మూగ జీవాలు ఓసుడు కరెక్ట్ కాదు పెద్దమ్మ అబ్బా నీ బిల్డప్ ఏంద్ర నీ కథ ఊరి తలకేనేనడా రజని గొర్రెను కొయ్యద్దంటాదిరా అది నేను మటన్ పెట్టనని అనుకో నన్ను ఇష్టపడతాదిరా గాడుకు ఎటత్తడ దుర్పాలబడ్డాడరా పిచ్చోడ ఎవలా పైన బ్రో గాలి సోకి గమ్మత్ గమ్మత్ చేస్తున్నావు కళ్యాణం గారి దగ్గరికి వచ్చినాయి రో అరే ఇవేం ఆటలరా చిన్నల చిన్నవి కాదు పెద్దలలో పెద్దనివి కాదు గిట్ల అయితే ఆ పోరి పెళ్లి చేసుకున్నట్టే నువ్వు ఏం చేయాలరా అమ్మాయిని చూడకపోతే ఆగమనం అవుతుంది సూత్రమేమో పానం అంతా కిల్లి మీద అవుతుంది అదేరా ఇదే మాట ఆ బుజ్జితో చెప్తురా ఏం చెప్పంటావురా ఆ అమ్మాయితో మాట్లాడినట్టునే కరణశాంగ్ కొట్టిన కాకిలాగా అవుతుంది నా పని ఇంత పిలుకున్నవి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినావురా నన్ను ఇంకోసారి చూసినామన్నాం అనుకో ఇచ్చి పొరత కొడతావు అరే ఈ ఒక్కసారి వేదం పారా కొనాడు అరే అది అక్కడ ఉంది పాటడుకో భయపడకరా అండి పో ఈయనేంది షర్ట్ కట్టుకుని చూస్తాడు ఏంది నువ్వు తొంగి తొంగి చూస్తున్నా నువ్వు బావి కాడే ఉన్న బొమ్మలాట ఆడుతున్నాయా అబ్బే అదేం లేదు రజని పొద్దునకెళ్ళి దూపైతే ఆగలేదు ఏం రోగం హాస్పిటల్ తీసుకుపోయినా ఏం లేదు నేను చూస్తే తుప్పలెక్కుంటావు అందుకే చూద్దామని వచ్చిన ఏంది దుబ్బలెక్కుంటున్నా దుబ్బంటే ఏంటిది దుబ్బంటే నువ్వు అందంగా ఉంటావు నువ్వు కూడా చాలా మందంగా ఉన్నావు మా బాపును విలువన్నా ఏ మీ బాపు ఎందుకని నువ్వంటే నాకు చాలా ఇష్టం అప్ప బాపు చెప్పినట్టు ఆగు అటు నుంచి మీ బాబు వస్తాడు నువ్వు కనుక నన్ను ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుంటా అయ్యో ఏంది ఇక్కడ కట్టాడు అదే రేపు లే బిడ్డ ఎప్పుడు చీరలా గొర్రెలు ఉన్నాయి బిడ్డ వాటిని పెయ్యి కడుగుదా నువ్వు బయకాడ చూసుకో బిడ్డ సరే బాపు చీరల సీపైన ముళ్ళు ఉంటాయి జాగ్రత్త మరి అరే ఇద్దరు కత్తున్నావేంద్రా మన మీద దోడలు పడితే గొర్రె పిల్లలు కత్తినట్టు చెప్పినది చెప్పిండ్రా ఇంతలాల బాపచ్చిండు ఇలా చెప్పుదెబ్బల పాలనట్టే ఏ చెప్పుదెబ్బల పాలేదేం లేదు
ఒకవేళ వాళ్ళ డాడీకి చెప్పినట్టయితే మన దిక్కు రావాలి కానీ ఇంకా కొప్పూరు చెరువు దిక్కేందుకు వస్తారా? మళ్ళీ చెప్పు పోరా, నీ దండ పెడుతూ పోరా. మూలరా ఆ పుల్లని చూస్తే చెప్పినట్టే ఉన్నది. ఏం చెప్పగలను పోరా. ఇష్టం అన్నావు, దుబ్బ అన్నావు, పెళ్లి చేసుకుంటా అన్నావు, మా బాపరాగానే దుబ్బెత్తి పోసుకుంటూ ఉంటున్నావు. అంటే అంటే ఫస్ట్ సారి కదా నేను చూస్తే భయం అవుతాను. నీకే ఫస్ట్ సారి కానీ నాకేమన్నా పదిసార్లనా? ఇందాకేదో చెప్పబోతున్నావు, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. ఏ ఊక నోట్లకెళ్ళి మాట్లాడలేదంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అంటున్నావు. మా బాపచ్చే టైం అయింది, ఇక నువ్వు మీ బాపత్తే ఆ గొర్రె పిల్ల ఉడుతుంది. ఆ గొర్రె పిల్ల ఉడతలేదంటే మీ బాపత్తలేదు అన్నట్టు. ఇంకోసేపు మాట్లాడుకుందాము ఇంకోసేపు. అగో ఈయన అత్తండు, ఇందాక నేను ఉడితేనే ఈ పూల రంగడు ఉరికిండు, ఇప్పుడు ఉర్రకుంటా ఉంటే కొడుకు దొరుకుతాడు, అప్పుడు వీళ్ళ పెళ్లి అవుతుంది. పెళ్లికి మమ్మల్ని పోయారు, 4 రోజులు ఎక్కువ బ్రతకచ్చు. ఇక నేను ఉర్రను ఉర్రనే ఉర్రను. అరే సాయిగా, నా బిడ్డను ఎడ్డిదాన్ని చూసి నువ్వు ఏదో వేసేస్తావురా? ఓరి తింగరాడా, నువ్వు అడ్డంగా దొరికినవురు కుంటి గొర్రె పిల్లన మజాక, ఇక కాసుకోరా నా డాంబర్ రాజా. బాపు ఎవరికే బాపు, ఆయన మంచోడేనే. వాడు మంచోడా? మంచోడు మంచోడా అని అంటానో నువ్వు? వాడు మంచోడైతే మన ఇంటికి ఎసరి పెడతానా? అరే సమ్మా, అరే ఇంకా, అరే రావణ రాడా, మీరు తగ్గ చూద్దరాడా. ఏంది కోరణ ఎంత గొప్పనికి వచ్చిన వీడు సమ్మన్న నా బిడ్డను ఒక్కదాన్ని చూసి చూడే కోరన్న, కడుపు చింపుకుంటే మన కాలం ఏర్పడుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న బుబ్బాయి నగరం కిచ్చిన కంటే మన కళ్ళం కొట్టే మన పిల్లలు మనకు కనబడతారు కదనే. ఇదే నర పద్ధతి నువ్వు చెప్పేది? ఏ అగే కోరన్న, మనం అంత ఒక్క పులపుల్లోనే బాను కొట్టడం ఎందుకే? ఏమన్నా వరుస తక్కువనుందా? వరుస అయిన కదా వాళ్ళు. కొద్దిగా కొద్దిగా ఏ అగే కోరన్న, పద్ధతి తప్పడం పిల్లల లక్షణం, మనం పద్ధతి నేర్పడం మన పెద్దల లక్షణమే. నువ్వు ఎంత తొందరపడతానవే, వాళ్ళు తొందరపడ్డా నువ్వు తొందరపడతావే. అరే ఇంకా నా ఉన్నొక్క బిడ్డను హైదరాబాద్ పట్టణంలో బతికేటువంటి మంచిగా బతికడం ఇస్తాను అనుకున్నారా? నేను ఇట్లా అయితే అనుకోలేరా అన్న? ఇక్కడ ఎందుకే, ఇంటికి పోయి మాట్లాడుకుందాంపా. నా పట్టణంలో ఏమున్నదే, కూటి కొరవు పోతాను, కోటిల బట్టలు కొనుక్కొని వస్తాను. అక్కడ వాళ్ళు ఏమో చేస్తానులని ఇక్కడ మనం ఏదో ఊహించుకొని వాళ్లకు అవ్వగారు అత్తగారు ఉప్పుతోని 9 పప్పుతోని 10 పంపితే తింటాను. అరే కాదే కుమారన్న, ఫైనాన్స్లో కారు కొనుక్కున్నంత మాత్రం వాడైనా గొప్ప. వ్యవసాయం చేసుకునే రైతు దగ్గర ఉన్న ట్రాక్టర్ కన్నా గొప్ప అనే కారు. కానీ మనం కారును గొప్పగా ట్రాక్టర్ను తక్కువ చూస్తామే అన్న. గొప్పలకు నన్ను ఎక్కడికి వస్తే అక్కడ నాకెన్నో కట్టాలన్నట్టు ఉంటుందో ఊడిపోతుందో లాంటి నౌకర్యానికన్నా సొంతంగా 5-10 ఎకరాలు ఉండడం గొప్పడే కాదన్నా. ఏదో 4-5 పార్కులు కట్టి తాడి చెట్లు అంత ఉన్న వాటిని ఈత చెట్లు అంత చేసి, ఈత చెట్లు అంత ఉన్న వాటిని జానడు మూరడు చేసి దానిలో 4 రోడ్లు వేసి అదే పెద్ద ప్రపంచం అనటోళ్ళు వాళ్ళు నీకు భారీ కనబడతాను అన్న. అది కాదే, మన పల్లెలు చూడవే, ఎన్ని పంటలు, ఎన్ని పొలాలు, ఎన్ని పక్షుల కిలకిలలు, వీటికంటే గొప్పయానే హైదరాబాద్ పార్కులు. మనం చూసే కళ్ళను బట్టే ఉంటే ఏదైనా. తమ్ముడు మీరు మా ఆత్మీయులు, నా మంచి కోరేటోళ్ళు మీరు, నా బిడ్డనిచ్చేదానికి సిద్ధమే. అరే సాయిగా, కుంటి గొర్రె పిల్ల చేయబట్టి నీ పంట వండింద్రు, కుంటి గొర్రె పిల్ల తొంట చేయి పొల్ల. వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ షో.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు పోతురు కానీ మా నెక్స్ట్ సినిమా చూడరా, పిరికి పిల్ల పరికి పండ్లు చూడరు. పక్క పంటి గంట ఉంటుంది, తిప్పడు తప్పడు తంపుడు.